basing on the newspaper reports and the media reports, I made it point clear. I didn't make all this with my own provocation. Sir, ee roju nenu kuda okati cheptunna adhyaksha. Rashtra vyaptanga, okka sari manam aalochana cheddam adhyaksha. Mee daggara, maa daggara, ekkadaina gaani. Ee roju velada ekarallo iska metalu vesne. Inta mundu maa gaurava shasana, Bhupalpalli shasana sabhyulu kuda iska metalu sambandhinchi kuda oka amshanni lepparu. Iska metalu vesinappudu, nenu maro mantri garini kortta unnanu. We have to come up with a solution. నేను ఏమంటున్నా ఇసుక మేటల్ సార్ మీరు వినండి సార్, వినకుంటే ఎట్లా సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కూడా, లాంగ్ టర్మ్ లో సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇసుక మేటలు వచ్చినప్పుడు మీరు అంచనాల తర్వాత మీరు ఇచ్చే నష్టపరిహారంతో పాటు 2 నుంచి 3 ఫీట్లు లోతు ఇసుక మేటలు ప్రతి పంటలో. మరి మా ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించి, కొంతమంది ఇసుక మాఫియాలకు సంబంధించిన అంశం, ఇసుక గుట్టలు పేర్చుకుంటే నది ప్రవాహం వచ్చి ఆ ఇసుక అంతా కూడా పొలాల్లో పడి ఇసుక మేటలు సంబంధించి 2 నుంచి 3 ఫీట్లైంది. అది ఒక్క ఎకరము సాగు చేసుకునే రీతిలో వారు వచ్చే సంవత్సరానికన్నా రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏ పరిష్కార మార్గం చూపెడతారో చూడాలని మేము పరిశీలన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మానేరు నది, గోదావరి నదిలో భారీ ఎత్తున చెక్ డ్యాంలో బ్యారేజీలు కట్టారు. సరే, అదే ప్రధాన వేరే అంశం. మానేరుకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయండి. మా ఇంతకుముందు వేములవాడ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు 0 ఓవర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేశారు చెక్ డ్యాంలు కట్టే నిర్మాణం, అది శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా, ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉందని మళ్ళా పరిశీలన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెక్ డ్యాముల వల్ల మేము చెప్తా ఉన్నాం, ఐ స్టాండ్ ఆన్ దిస్, చెక్ డ్యాముల నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదు. దానివల్ల మొన్న ఇంత పెద్ద భారీ వర్షాల వల్ల మానేరు కానీ ఆ స్థానికంగా ఉన్న వాగుల ద్వారా వచ్చే నీరుని సంబంధించి ఆ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల చాలామంది రైతులు నష్టపోయినారు. ఆ ఇసుక మెట్టెలు అంతా కూడా వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరుల పంటల మీద పడ్డది. ఇది వాస్తవమైన విషయం. శాస్త్రీయబద్ధంగా ఉందో లేదో పరిశీలన చేయమంటా ఉన్నాం. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రండి. మా నియోజకవర్గానికి మేము వెళ్ళాము, నడుచుకుంటూ వెళ్ళాము అధ్యక్ష. మేము నడుచుకుంటూ మాట్లాడుతున్నారు సార్. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చెక్ డ్యాంలు, కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టేయడం మూలంగా 1,000,000 ఎకరాల బోర్లలో నీళ్లు వచ్చి మేము 2-3 పంటలు పండించుకుంటామని మొత్తం రైతులంతా చెక్ డ్యాంల దగ్గర కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఏదో వరదలు సార్, ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చినప్పుడు కొద్దిగా జరుగుతుంది నష్టం. దాన్ని తీసుకోవచ్చి చెక్ డ్యాంల వల్ల కేసీఆర్ గారికి పేరు వచ్చింది. ఆ చెక్ డ్యాంల మీద బురద తల్లాలి, బురద తల్లితే కేసీఆర్ గారు పేరు పోతుంది అన్న ఒక దిక్కుమాలిన ప్రయత్నం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎప్పటి కూడా సక్సెస్ కాదు. వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కట్టారు, మా నియోజకవర్గంలో కట్టారు. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్బాబు గారు. ఉపద్రవం వచ్చింది, కొద్దిగా ఇసుక మేటలు పెట్టినాయి, దానికి ప్రభుత్వం ఏం చేయాలి మేము సమాధానం చెప్తాం, ఏం చేస్తామో అంతే తప్ప చెక్ డ్యాంలు వద్దని ఒకడు, చెక్ డ్యాంలు శాస్త్రీయంగా లేదని ఒకడు. చెక్ డ్యాంల వల్ల రైతులకు 2-3 పంటలు సార్ సంవత్సరానికి పండించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రైతులంతా, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారి మీద, వారు చేసే కార్యక్రమం మీద బురద అల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. వారు డివైడ్ అవుతూ ఉన్నారు వరదల వల్ల, అధిక వర్షాల వల్ల. వరదలు కూడా కాదు సార్, అధిక వర్షాల వల్ల జరిగినటువంటి సంభవించినటువంటి పరిణామాల వల్ల ఏం నష్టం జరిగింది, దానికి ఏం చేస్తారు అది ఒకసారి వాళ్ళు చెప్తే, ఆ సూచనలు కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినడానికి కూర్చొని వినడానికి మేము సిద్ధంగా లేము సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకరు అంటారు 24 గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని. ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుని, ధరణి వద్దు,
చెక్ డ్యాంలు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు, చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. లేదు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది, 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదిస్తారు, 24 గంటల కరెంటు అవసరం లేదనే ప్రజలు ఎవరన్నా రైతులు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష, ఇలా ధరణి వల్ల ఆన్లైన్లో దరఖాస్తు లేదు, దఫ్తర్కు పోయేది లేదు, ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి. ఇలా రైతు చనిపోతే 1,05,000 కుటుంబాలకు దరఖాస్తు లేకుండా 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇలా రైతుల అకౌంట్లలో పడుతుందంటే దానికి ధరణే కారణం. అటువంటి ధరణి వద్దంటారు అంటే రైతులకు రైతు బంధు పడద్దు, రైతు బీమాలు పడద్దు, అంటే లంచాలు కావాలి, పైరవికారులు కావాలి, పాత కాంగ్రెస్ పార్టీ జమానా కావాలి, దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులరేటట్టు తిరగడం అనేది మీ నీతి. కానీ మా నీతి అది కాదు అధ్యక్ష. అయినా ఇవాళ ఒక విషయం, ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెక్ డ్యాంలు వద్దంటాడని నేను కలలు కూడా ఊహించలేదు. చెక్ డ్యాముల వల్ల నష్టం అంటారు అధ్యక్ష ఎవరన్నా? అరే 24 గంటల కరెంట్ వద్దు, ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు, అసలు ఇది ఒక బాధ్యతాయుతమైన. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది. నేను గౌరవ మీరు మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ శ్రీధర్ బాబు గారు వారి బాగా మాట్లాడియండి, శ్రీధర్ బాబు గారు మాట్లాడియండి. సార్ మా సభ్యులు ఏం చెప్పారు సార్, అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇవాళ ముంపులు గురవుతా ఉన్నాయి. మీరు దయచేసి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంజనీర్లతో డిజైన్ చేపించిన ప్రాజెక్టులు నీళ్లు బారుతున్నాయి, మీరు డిజైన్ చేశారు నీళ్లు బారట్లేదు, ముంపుకు గురవుతున్నాయని చెప్తా ఉన్నారు. అది చెప్తే మీరు చెక్ డ్యాంలు వద్దన్నారు, చెక్ డ్యాంలు వద్దన్నారు అంటారు సార్. యువర్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ సీతమ్మ సాగర్ లేకపోతే సార్ మళ్ళీ మంత్రి గారికి ఇస్తారండి రికార్డు చూడండి. మళ్ళీ మంత్రి స్పీకర్ సార్ రికార్డు వెరిఫై చేయండి సార్, శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడండి. మీరు రికార్డులు తీయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఘటం. ఇప్పుడు మా మెదక్ జిల్లా మంజీరా మీద కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఒక్క చెక్ డ్యాం కట్టలే. మా మంజీరా మీద ఇలా వరుస చెక్ డ్యాములు కడితే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వం ధరణి అనేటువంటిది ప్రభుత్వానికి నిజానికి అధికారంలో ఉండే పార్టీకి పెద్ద అస్త్రం. వాస్తవంగా చెప్పాలంటే ధరణి కంటే ముందు రెవెన్యూ తహసీల్దారు విఆర్ఓ లేకపోతే రెవెన్యూ మినిస్టరు అధికారం ఆర్డీఓల దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు అధికారం మాకు వద్దు అని ప్రజల చేతుల్లో పెట్టిండు అధికారం. నీ వేలు ముద్రతోనే నీ యొక్క ఫిగర్స్ మారుతాయి, పేరు మారుతుంది తప్ప ఏ తహసీల్దారు మార్చలేడు, ఏ రెవెన్యూ మినిస్టర్ మార్చలేడు, ఏ విఆర్ఓ మార్చలేడు, చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా మార్చే అధికారం లేకుండా రైతులకే అధికారం ఇచ్చినటువంటి పద్ధతి ధరణి అధ్యక్ష. ధరణిలో మేము మా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టినాం. కానీ మీరేం ఆలోచిస్తున్నారు, ధరణి వద్దు అంటే ఆ అధికారం మళ్ళీ నాయకుల చేతుల్లోకి రావాలి, పైరవికారుల చేతుల్లోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి రావాలనే ఆలోచన మీదైతే అధికారం ప్రజల చేతుల్లో ఉండాలన్నది మా ఆలోచన. ధరణి వద్దు, కరెంట్ వద్దు, చెక్ డ్యాంలు వద్దు, ఇదేంటి సార్ ఇల్లు? సార్ ఇది పూర్తి స్థాయిలో సార్ యూ హావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్. నేను చాలా సార్ సార్ యూ హావ్ టు కమ్ టు రెస్క్యూ సార్ ఆల్ ద ఆనరబుల్ చీఫ్ 3 మినిస్టర్ ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు, చాలా పెద్ద అనుభవం ఉన్న హరీష్ రావు గారు లేని మాటలు చెప్పి సభను ప్రక్కదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు నేను చెప్పింది ఏంది అధ్యక్ష? ప్లీజ్ స్పీక్ ఆన్ సబ్జెక్ట్. స్పీక్ ఆన్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ డివేటే కాలేదు అధ్యక్ష. ప్లీజ్ స్పీక్ ఆన్. నేను డివేటే కాలేదు సార్, వాళ్ళు డివేట్ అన్నారు. ఒకరు కరెంట్ గురించి మాట్లాడతారు, ఒకరు ధర్ని గురించి మాట్లాడతారు, ఇంకోటి ఏదో గురించి మాట్లాడతారు. కంటిన్యూ ప్లీజ్.